శ్రీకాకుళం తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో గోదావరి నది దక్షిణ తీరమున ఉన్న ఒక పట్టణం. ఈ పట్టణం భక్త రామదాసు నిర్మించిన రామాలయానికి ప్రసిద్ధి చెందింది. పరమ పవిత్రమైన గౌతమి నది తీరాన శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై స్వయంభూగా కొలువైన ప్రాంతం పావన భద్రాద్రి క్షేత్రం. ఈ క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించిన చాలు, చేసిన పాపాలన్నీ పటాపంచలై స్వామివారి కృపకు పాత్రులవుతారు. రామనామం జపించిన చాలు, ముక్తి మార్గం కలుగుతుంది. ఇక్కడ స్వామివారు సీతాలక్ష్మణ సమేతుడై చతుర్భుజుడిగా వెలిశారు. ఇంకో ప్రత్యేకత ఏమిటంటే, స్వామి పశ్చిమానికి అభిముఖంగా ఉండి దక్షిణ ప్రవాహి అయిన గోదావరి నదిని వీక్షిస్తుంటారు. ఈ క్షేత్రం ఎంతో ప్రాచీనమైనది. దీని గురించి బ్రహ్మాండ పురాణంలోనూ గౌతమి మహత్యంలోనూ ప్రస్తావన ఉంది. ఈ ప్రాంతంలోనే త్రేతాయుగం నందలి శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై వనవాసం చేశాడని ప్రతీది. ఒకసారి స్థల పురాణం పరిశీలిస్తే, శ్రీరాముడు వనవాస సమయంలో ఈ ప్రాంతంలో ఒక బండరాయి మీద సేద తీరాడట. సేద తీరిన తర్వాత బండరాయిని అనుగ్రహించి, మరుజన్మలో నువ్వు మేరు పర్వత పుత్రుడు భద్రుడుగా జన్మిస్తావని, అప్పుడు నీ కొండపైనే శాశ్వత నివాసం ఉంటానని వరమిచ్చాడట. దీనితో భద్రుణ్ణి అనుగ్రహించి భద్రగిరిపై వెరసి ఒక పుట్టలో ఉన్నాడట. కాలక్రమంలో శబరి శ్రీరాముడి అనుగ్రహంతో పోకల దమ్మక్కగా జన్మించి భద్రాచల సమీపంలోని భద్రారెడ్డి పాలెంలో రామునికి పరమ భక్తురాలిగా ఉంటూ ఎప్పుడూ రామనామ స్మరణం చేస్తుండేది. ఒకరోజు కలలో రాముడు, నేను భద్రగిరిపై ఎండకు ఎండి వానకు తడిసి ఉంటున్నాను, నాకు ఏదైనా నీడ నిర్మించమని ఆదేశించాడట. దమ్మక్క తెల్లవారగానే స్వామి చెప్పిన ప్రాంతంలో వెళ్ళి చూడగా పుట్టలో వేయించేసి ఉన్నాడట. పుట్టను శుభ్రం చేసి తాటాకులతో తనకు చేతనైనట్టు ఒక పందిరి వేసి విగ్రహాలను ఉంచి పూజలు చేస్తుండేదట. భద్రారెడ్డి పాలెంకు కూతవేటి దూరంలో గల నేలకొండపల్లి గ్రామంలో కంచెల్ల లింగన్న కామమ్మ దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు కంచెల్ల గోపన్న. చిన్నతన నుంచి శ్రీరామ భక్తుడు. యవనం రాగానే గోపన్నకు దగ్గర బంధువైన అక్కన్న తానీషా ప్రభు దగ్గర మంత్రిగా ఉండడంతో గోపన్నకు పాల్వంచ ప్రాంతానికి తహసీల్దారుగా నియమించాడు. ఆ పరిగణాలోనే ఉన్న భద్రగిరి ప్రాంతంను దర్శించిన గోపన్న స్వామికి సరైన ఆలయం లేకపోవడంతో చెలించి పన్నులుగా వసూలైన ధనంతో రామాలయంను సర్వాంగ సుందరంగా నిర్మించాడట. దీంతో కోపోద్రిక్తుడైన తానీషా గోపన్నను చెరసాలలో బంధించి చిత్రహింసలకు గురిచేస్తాడు. తానీషాకు రామచంద్రుడు కరుణించి లక్ష్మణ సమేతుడై కలలో కనిపించి తన కాలం నాటి రామమాడలను చెల్లించాడట. తానీషా ఒక్కసారి మేల్కొని చూడగా ఆలయానికి గోపన్న ఎంతైతే వాడాడో అంత సొమ్ము రాశిగా పోసి ఉందంట. దీంతో గోపన్న భక్తికి తన తప్పును తెలుసుకుని ఖైదీ నుంచి విడుదల చేశాడట. గోపన్న ఎప్పుడూ రామకీర్తనలు పాడడంతో రామదాసుగా ప్రసిద్ధికెక్కాడు. అది ఆలయానికి ఉన్న చరిత్ర. Thank you.
స్వామివారి ఆలయంలో ఎంతో కన్నుల పండుగగా నిర్వహించేది సీతారాముల కళ్యాణ మహోత్సవం. చైత్ర శుద్ధ నవమి నాడు స్వామివారి కళ్యాణం జరిపిస్తారు. కళ్యాణంలో స్వామివారు కట్టే తాళిపొట్టును రామదాసు చేయించాడు. ఇప్పటికీ ఆ మంగళసూత్రాన్ని వినియోగిస్తారు. కళ్యాణం నిమిత్తం అప్పటి తానిషా ప్రభుత్వ సాంప్రదాయం ప్రకారం మన రాష్ట్ర ప్రభుత్వం ముత్యాల తలంబ్రాలు అందిస్తుంది. సీతారాముల కళ్యాణ మహోత్సవం చూసి తరించడానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాక వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు.